అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మన సుమన్ టీవీ వెలుగులోకి తీసుకొని వస్తూనే ఉంది. సో తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక సినిమా రేంజ్ లో ఒక మొబైల్ని అయితే మొబైల్ షాప్ ఓనర్కి కాల్ చేసి, నాకు మొబైల్ కావాలి, నేను హాస్పిటల్లో ఉన్నా, నేను ఒక డాక్టర్ అని చెప్పేసి కాల్ చేసిన సదరు, ఎవరైతే డూప్లికేట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మొబైల్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ మొబైల్ని తీసుకొని పారిపోయాడు. సో ఇదంతా నిజామాబాద్ జీజీహెచ్ లో జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే మేడం ఉన్నారు, ఒకసారి మనతో మాట్లాడడం. మామ్ నమస్తే. నమస్తే. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూనే ఉన్నాయి మేడం, మెయిన్ గా ప్రజలని ఎలా అప్రమత్తం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆన్లైన్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్, చాలా క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగింది లేటెస్ట్, ఇది ఒక కొత్త వర్షన్ లాగా అనిపించింది మాకు కూడా. ఎవరో తెలియని మనిషి ఒక మొబైల్ షాప్ అతనికి కాల్ చేసి, నేను డాక్టర్గా వర్క్ చేస్తున్నాను హాస్పిటల్లో, నాకు ఎమర్జెన్సీ ఉంది, సో నాకు మొబైల్ తీసుకొస్తే మొబైల్ తీసుకొని మనీ ఇస్తా అని చెప్పడం జరిగిందంట. సో వెంటనే మొబైల్ షాప్ అతను మొబైల్ పంపించాడు వాళ్ళ వర్కర్తో. అండ్ ఇతను మొబైల్ తీసుకొని నేను ఇమీడియట్ చూసి మనీ అడిగిన వెంటనే ఇస్తాను కూర్చో అని చెప్పి పక్కనే ఒక దగ్గర వెయిట్ చేపించి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. సో అండ్ మేము చూసినట్టయితే సీసీ క్యామ్స్ లో వాటిలో చూసినట్టయితే డాక్టర్ లాగా మంచిగా ఎప్రాన్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని, స్టెత్ వేసుకొని ఉన్నాడు. అండ్ ఇట్లాంటిది ఇట్లా జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయం. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా, అండ్ ఈ బిజినెస్ పీపుల్ కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే వాళ్ళు కరెక్ట్ గా బిల్లు తీసుకోకుండా, సిగ్నేచర్ తీసుకోకుండా, అండ్ మనీ చేతిలో పడకుండా వస్తువు ముందు పెట్టడం అనేది డెలివరీ చేయడం. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక ప్రొఫెషనల్ దొంగలాగా అనిపించింది మేడం. అంటే ఇంత ముందు వేరే రకమైన దొంగతనాలు మనం చూసినాం, కానీ ఈ తరహాలోనైతే ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి మనకి ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మెయిన్ గా వాళ్ళు ఎవరైతే మొబైల్ షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగింది? వాళ్ళు వచ్చారు, యాక్చువల్లీ అది ఆఫీస్ టైమింగ్ ఏ, నేను చాంబర్ లో కూడా ఉన్నాను, అందరూ వచ్చి పేషెంట్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాను, కంటిన్యూస్ మీటింగ్స్ కూడా అవుతున్నాయి. అండ్ మొబైల్ షాప్ వాళ్ళు వచ్చి చెప్తేనే మాకు తెలిసింది టైం ఎప్పుడు అని. మేమేమన్నా నైట్ ఎప్పుడు అని మేము అనుకుంటే, కాదు ఇప్పుడే జరిగింది మేడం అంటే ఇమ్మీడియట్గా మేము తీసి చూసి మేమే షాక్ అయిపోయాము. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉన్న దగ్గర, అందరూ తిరుగుతున్న దగ్గర ఒక నాక్గా అసలు ప్రొఫెషనల్ థీఫ్ లాగా చేయడం జరిగింది. సో దీని బట్టి అర్థమవుతుందంటే ఈ రోజుల్లో దొంగతనానికి ఏది కాదేది అనర్హం. చూసిన తర్వాత మేడం దొంగతనాలు అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇదంతా ఒకలా హింట్ ఇచ్చినట్టు, ఇప్పుడు చాలా వరకు మనము వీరబ్రహ్మణ స్వామి గారు మనకు చెప్పినట్టు పట్టపగలే దొంగతనాలు జరుగుతాయి, పట్టపగలే ఇళ్లకి వెళ్ళి చోరీలు చేస్తారు అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉన్నాం. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మేము చూపిస్తున్నాం. సో ఇవన్నీ లైవ్ లో మేము చూసిన తర్వాత, సో ఒక చాలా అంటే దాదాపు ఒక 1000 మంది ఉన్న జీజీహెచ్ లో అట్లా కాల్ చేసి చేయడం అనేది నాట్ ఎ జోక్. సో ఎవరిపైన అనుమానం ఏమైనా ఉందా మేడం? అంటే కరెక్ట్ గా తెలియదండి, ఎందుకంటే మాస్క్ అనేది పెట్టుకొని మొత్తం డాక్టర్ లాగే ఉన్నాడు కాబట్టి రియల్ డాక్టరా ఫేక్ డాక్టరా అనేది కూడా క్వశ్చన్ మార్క్, క్లారిటీ లేదు. కాకపోతే ఎప్పుడైనా కానీ బిజినెస్ పీపుల్ చాలా కేర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళు మనము నార్మల్ ప్రజలు, సామాన్య ప్రజలు మోసపోతా ఉంటాం, కానీ బిజినెస్ వాళ్ళు ముందే జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తేనే బిల్ ఇస్తారు, డబ్బులు ఇస్తేనే వస్తువు ఇస్తారు. అట్లా ఏమి ఇవ్వకుండానే డైరెక్ట్ గా డాక్టర్ అనగానే నమ్మేసి పాపం ఇవ్వడం అనేది పోనీ, ఒకవేళ వాళ్ళకి అలా డాక్టర్ అని కాల్ వస్తే మా అమ్మని క్రాస్ చెక్ చేసుకోవడానికైనా వాళ్ళ మనిషిని పంపించి, మేడం ఇట్లా మీ హాస్పిటల్ నుంచి ఎవరు ఫోన్ చేశారు, సో మీరు పిలిపించండి, మీ ముందు ఇస్తామన్నా బాగుండేది, మేమందరం కూడా అవైలబుల్ ఉన్నాము. సో కొంచెం అమాయకంగా ప్రవర్తించినట్టు అనిపించింది నాకు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్, ఎవరం కూడా ఏం చేయలేము. అంటే ఎక్కడో మన వస్తువు పెట్టుకోవడము, దాన్ని వెతికెళ్ళిపోవడము, లేదా మనం లాస్ చేసుకోవడము, లేకపోతే గోల్స్ గుంజేయడం, ఇట్లాంటివన్నీ చూస్తా ఉన్నాము. బట్ దిస్ ఇస్ ఎ న్యూ ఫ్రాడ్ అనిపించింది. సో మేడం ఇది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సీసీ కెమెరాస్ లో కూడా మనకు విజువల్స్ వచ్చినాయి, కాకపోతే మనం బయట చూపిస్తే డెఫినెట్లీ అతను అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటాయి. సో సంబంధిత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మరి ఏమైనా ఫిర్యాదు ఏమైనా ఇవ్వాలి? అంటే ఇది ప్రెమిసిస్ మా దగ్గర జరిగింది, కానీ లింక్ మాకు లేదు కాబట్టి మన మొబైల్ వాళ్ళు, షాప్ వాళ్ళు వచ్చారు. ఇమీడియట్ గా నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి కేసు రిజిస్టర్ చేయండి అండ్ తొందరగా తీసుకోండి అండ్ అవైలబుల్ చేయించండి వాళ్ళకి అని చెప్పి పంపించడం జరిగింది. సో యాక్చువల్లీ సెల్ ఫోన్ రికవరీ గురించి మాట్లాడుకుంటే నాకు ఒకటి స్ట్రైక్ అయింది. సో తెలంగాణలోనే 1 పొజిషన్ లో ఉంది, అంటే 1 టౌన్ అనేది సెల్ ఫోన్ రికవరీలో టాప్ లో ఉంది. సో డెఫినెట్లీ దొరుకుతుంది. సో ఇది యాక్చువల్లీ ఈ రోజు మన ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలో భాగంగా
ఒక కొత్త రకమైనటువంటి కాన్సెప్ట్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చినాము. సో ఇట్లాంటి దొంగతనాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఎవరైతే జీజీహెచ్కి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో వాళ్ళు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.